అండి మధురా నగర్ నుంచి వచ్చానండి నా పేరు అరుణ అండి బాబు గురించి వచ్చానండి నేను వీసా గురించి వచ్చానండి 10 మెంబర్స్ ముందు ఉన్నారండి బాబు కన్నా ముందు అందరూ రిజెక్ట్ అయ్యారండి మా బాబుకి వీసా వచ్చిందండి సార్ 100% వస్తుందని చెప్పారండి ఖచ్చితంగా వచ్చిందండి బాబుకి చాలా ఆనందం వేసిందండి నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చానండి ఆర్థిక సమస్య గురించి అది మనీ గవర్నమెంట్ మనీ ఆగిపోయి నేను వచ్చా మా హస్బెండ్ నేను ఇద్దరము ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మాకు వచ్చింది చాలా ఆనందం వేసిందండి ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మన ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ చిన్న క్రియ చేస్తారు సహజంగా నరదృష్టి నరపేడ నరఘోష ఎక్కువైనప్పుడు మీకు కష్టాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి మీరు సంపాదించిన ధనం వేస్ట్ ఖర్చుల రూపంలో మీకు అయిపోతూ ఉంటాయి ఏదొక రూపేణా ఖర్చు అధికంగా అవుతూ ఉంటుంది ఈ విషయం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రతి రోజు కూడా మీరు దైనందిన జీవితంలో దైవారాధన చేస్తూ ఉండటం మర్చిపోరాదు ప్రతిరోజు దైవారాధన చేసిన వారికి ఎటువంటి నరదృష్టి నరపేడ నరఘోష ఉన్నప్పటికీ కూడా మీకు దరి చేరదు అని చెప్తున్నారు మన పెద్దలు అలాగే నుదుటన బొట్టు మాత్రం పెట్టుకొని వండి తీరాలి అది కూడా నరదృష్టిని చాలా వరకు ఆపుతుంది అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు వీటన్నిటితో పాటుగా మీరు డబ్బులు దాచుకునే బీరువా కావచ్చు ఏదైనా మీరు ఎక్కడ పెట్టినప్పటికీ కూడా ఆ డబ్బులు పెట్టే స్థలంలో 5 యాలకులు 5 లవంగాయలు అలాగే పసుపు అక్షంతలు కొంచెం చేసి అవి పెట్టండి అవి ఒక మూటలో కట్టి మీరు డబ్బులు పెట్టే చోట పెట్టండి ఇలా పెట్టడం వల్ల వృధా ఖర్చులు కాకుండా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నప్పటికీ లేక నరఘోష నరపీడ మీకు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆర్థిక కష్టాలు రాకుండా ఉంటాయి ఎప్పుడూ కూడా వృధా ఖర్చులు లేకుండా మీరు సంపాదించిన డబ్బు మీ అవసరాలకు ఉపయోగపడుతూ ఉంటాయి మరి ఈ చిన్న క్రియ చేయటం మర్చిపోవద్దు అదేవిధంగా మనం గత వీడియోల్లో ఒక వీడియోలో చెప్పుకున్నాం ఉప్పు కుండలో మీరు ఉద్యోగాలు చేస్తున్న వారికి నెలకు ఒకసారి జీతం వస్తుంది కాబట్టి ఆ జీతాన్ని ఇవాళ మీకు జీతం చేతికి అందినప్పుడు ఈ రాత్రి ఉప్పు కుండలో పెట్టి తెల్లవారుజామును తీసి దాన్ని మీరు వాడుకోవటం వల్ల అక్కడి నుంచి మంచి ఫలితాలు వస్తాయి అలాగే జీతం రాగానే వెంటనే మీ చేతికి అందిన వెంటనే మీరు అప్పులకి కట్టడమో లేదు మీరు ఇవ్వాల్సిన వారికి ఇవ్వటమో చేయటం కరెక్ట్ కాదు ఒక్క రాత్రి మీ ఇంట్లో నిద్ర చేసిన తర్వాత ఆ డబ్బుని ఉపయోగించినట్లయితే దానివల్ల మీకు లక్ష్మీదేవికి అనుగ్రహం స్థిరత్వం ఏర్పడి వృధా ఖర్చులు కాకుండా ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే వ్యాపారస్తులైతే ఏ రోజుకు ఆ రోజు ఈరోజు మీ చేతికి వచ్చిన డబ్బుని చక్కగా ఉప్పు కుండలో పెట్టి తర్వాత పొద్దున్నే తీసి బీరువాలో పెట్టుకోండి అది 1000 రూపాయల 2000 10000 అనేది కాకుండా మీకు వచ్చిన మొత్తంతో ఇలా చేస్తే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈరోజు వచ్చిన డబ్బుల్ని మీరు ఈరోజే వాడకుండా చక్కగా అది బీరువాలో ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టి రెండో రోజున మీ అవసరాలకు వాడుకునే ప్రయత్నం చేయండి మీకు చేతికి అందిన వెంటనే దాన్ని మీరు బయటికి ఇచ్చేయకుండా ఒక్క రోజన్నా కానీ మీ ఇంట్లో ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవికి అనుగ్రహము అలాగే స్థిరత్వము లక్ష్మీదేవికి స్థిరత్వము కలిగి వృధా ఖర్చులు కాకుండా మన అవసరానికి ఎప్పుడు మనకి లోటు లేకుండా లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రెండు నియమాలు ఎవరైతే పాటిస్తారో జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని లక్ష్మీదేవికి అనుగ్రహంతో ఎప్పుడూ మీకు ఆవిడ తోడుంటుంది మీకు ఇబ్బందులు లేకుండా ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది ఎంతమంది మిమ్మల్ని చూసి నరఘోష నరపేడ మీకు వచ్చినప్పటికీ కూడా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు మరి నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ చేయండి అద్భుత ఫలితాలు మాత్రం తప్పకుండా వచ్చి తీరుతాయి మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమః శివాయ